హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో పవన్ కళ్యాణ్ వారహి యాత్ర ఇంకా ఆగిపోయినట్లేనా? ఎందుకంటే తన యాత్రకు సంబంధించి జగన్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి ఒక వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది. అలాగే నిన్న పిఠాపురంలో కూడా ఒక సభను కూడా నిర్వహించారు. ఆ విశేషాలన్నీ కూడా. యా, నిన్న ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు పవన్ కళ్యాణ్. వారాహి యాత్ర మళ్ళీ మొదలు పెడదామని పిఠాపురం నుంచి స్టార్ట్ చేస్తే, ఆయనకి మొదటి రోజే పోలీసులు అధికార యంత్రం షాక్ ఇచ్చారు. వారాహి దాని వాహనానికి పర్మిషన్ లేదు అని చెప్పారు. అంటే పెద్ద వాహనాలకు పర్మిషన్ లేదు అని చెప్పారు. ఏంటంటే శ్రీపాద క్షేత్రం నుంచి పూజలు చేసి అక్కడ నుంచి తీసుకెళ్దాం అనేది ప్లాన్ అన్నమాట. దీని మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ అధికార యంత్రాంగం అనేది జగన్ చేతిలో లేదు, జగన్ కంట్రోల్లో లేదు. అది ఉండేది ఎక్కడ? ఈసీ కంట్రోల్లో ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది. ఎలక్షన్ కమిషను చాలా స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ అమలు చేస్తుంది. చివరికి ఎవరైనా అభ్యర్థి ఓటర్ ఇంటికి వెళ్ళి ప్రచారం చేయాలన్నా కూడా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలనేది చెబుతుంది. అలాంటప్పుడు ఈ వాహనానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. అది వీళ్ళు తీసుకోలేదు, అప్లై చేయలేదని చెప్తున్నారు వాళ్ళు. ఓన్లీ సభకు మాత్రమే అప్లై చేస్తారు తప్ప వాహనానికి కూడా అప్లై చేయాలి. దాన్ని అది చేయకుండా వీళ్ళు రాష్ట్రం అంతా జగన్ తిరుగుతున్నాడు కదా బస్సులు అంటే, రాష్ట్రం అంతా పర్మిషన్ తీసుకున్నాడు కాబట్టి తిరుగుతున్నాడు. ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళు అధికార యంత్రాంగాన్ని నిందిస్తే లాభమైంది. మామూలుగా ఏంటంటే ప్రతిదానికి మానిటరింగ్ కమిటీస్ని అందరూ పెడుతున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా మానిటరింగ్ కమిటీస్ని పెట్టాడు. పెట్టినప్పుడు ఆ కమిటీ వెళ్ళి ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి, తీసుకోలేదు కాబట్టి వాళ్ళు ఆపామని చెప్తున్నారు. దాంతో చిన్న వెహికల్లోనే పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. నిన్న పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు దగ్గర రామాలయం సెంటర్లో మీటింగ్ అన్నమాట, పబ్లిక్ మీటింగ్. అంతకుముందు గొల్లపురంలో దిగి నేరుగా ఆయన దొంతమూరులో ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మ ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే పిఠాపురంలో జగన్ గెలవాలంటే వెరీ వెరీ కీ పర్సన్ వర్మనే. వర్మ కంప్లీట్గా కోఆపరేట్ చేసి చేయకపోతే ఛాలెంజ్ అవుతుంది పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని అక్కడ ఓడించడం కోసం సర్వశక్తులు వైసీపీ ఒడ్డుతుంది. మిథున్ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టింది. ఒక పక్క మన అక్కడ ఉన్న ఆమె వంగా గీత, ఆమె యాక్టివ్గా ఉంది. మరోపక్క ముద్రగడ పద్మనాభం అదే పనిలో ఉన్నాడు. ముద్రగడ పద్మనాభం అయితే ఎట్టి పరిస్థితుల్లో నేను పవన్ కళ్యాణ్ గెలవనీయని అని చెప్తున్నాడు. సో ఈ రకంగా వంగగీత చాలా సీనియర్, ఆమె 89 నుంచి రాజకీయాల్లో ఉంది. జెడ్పీటీసీ ఎన్నికైంది, తర్వాత ఎమ్మెల్యే, మళ్ళీ ఎంపీ. సో ఆమె కానీ ఆమె హస్బెండ్ కానీ స్టూడెంట్ డేస్ నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. సో అందువల్ల ఆమెను అంత ఈజీగా ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. రెండోది, ఆమె స్థానికురాలు, ఎక్కడ ఎవరు ఏంటి, ఏ ఇల్లో ఏ ఇంట్లో ఎవరు ఉంటారు అనేది తెలుసు. పవన్ కళ్యాణ్కి ఎంత చెప్పినా ఆయన బయట వ్యక్తి, నేను ఇక్కడ ఉంటాను అవన్నీ చెప్తున్నాడు కానీ ఎవరు నమ్ముతారు ఆయన్ని? ఆయన సినిమాలు చేసుకుంటుంటాడు, ఆయన రాజకీయాలే పార్ట్ టైం చేసే వ్యక్తి. అలాంటి వాడు నేనుంటాను ఇక్కడ అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అందుకనే ఏంటంటే అక్కడ కొద్దిగా టఫ్ సిచ్యువేషన్ ఉంది. రెండవ ఇదేంటంటే పవన్ కళ్యాణ్ని లోకేషే ఓడిస్తాడని కూడా ఒక ఉపకారం పుట్టించారు. అది మేబీ వైసీపీ వాళ్ళే పుట్టిస్తారు. ఎందుకంటే రేపు పొద్దున లోకేష్ గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళినాక పవన్ కళ్యాణ్కి కూడా గెలిచి అసెంబ్లీలోకి వెళ్తే, అసెంబ్లీలోనూ పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తాడు, ప్రభుత్వంలో కూడా రేపు పవన్ కళ్యాణ్కి ఏదైనా మంచి పోస్టే ఇవ్వాల్సి ఉంటుందిగా. ఉప ముఖ్యమంత్రి ఇస్తారా లేదనేది పక్కన పెడితే ఏదైనా మంచి మినిస్ట్రీనే ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే వాళ్ళ దాంట్లో మన మనోహర్కి కానీ అలా ఇచ్చే అవకాశం ఉంది. రేపు పొద్దున్న నాగబాబుకి కూడా అడగచ్చు, వాళ్ళు ఎమ్మెల్సీగా నాగబాబుని చేసి నాగబాబుకి కూడా మినిస్ట్రీ అడగచ్చు. అంటే ఇక్కడ గెలిచేదాన్ని బట్టి ఉంటుంది. అందుకని పవన్ కళ్యాణ్ గెలిపిస్తే రేపు మనకి హెడ్ఏక్ అవుతాడు, మన నాయకత్వం, మన లీడర్షిప్ అనేది పెరగదు అనే లోకేష్కి ఒక భయం ఉందనేది చాలామంది చెప్తున్నారు. అది వినడానికైతే లాజికల్గానే ఉంది. అంటే లోకేష్ ఖచ్చితంగా థ్రెట్ అయితే ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఉండే కరిష్మా లోకేష్కి ఉండదు. పవన్ కళ్యాణ్ మాట్లాడే పద్ధతిలో కానీ అతనికి అభిమాన దీంట్లో కానీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కరిష్మా కానీ ఆ పాపులారిటీ కానీ ఉంటుంది. లోకేష్కి అది ఉండే ఛాన్స్, లోకేష్కే కాదు ఇంకే నాయకుడికి కూడా అది లేదు ఆంధ్రప్రదేశ్లో.
సో అందుకని పవన్ కళ్యాణ్ని మనం దగ్గర పెట్టుకొని గవర్నమెంట్లో ఉంటే చంద్రబాబు అయితే ఆయన కంట్రోల్ చేయగలడు కానీ నేను కంట్రోల్ చేయలేను అన్న ఒక భయము లోకేష్లో ఉంది అనేది చాలామంది చెప్తున్నారు. అందువల్ల లోకేషే ఇక్కడ ఓడిస్తారు అనేది కూడా చెప్తున్నాడు. ఏదేమైనా పవన్ కళ్యాణ్కి ఇది నిజమైనా కాకపోయినా పవన్ కళ్యాణ్కి అయితే ఖచ్చితంగా వైసీపీ నుంచి గట్టి పోటీ ఉంది. ఎందుకంటే అక్కడ 90,000 కాపు ఓట్లు ఉన్నాయి. ఆ 90,000 చీలిపోతే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది. అలాగే వైసీపీ 85,000 ఉన్న బీసీ ఓట్ల మీద కూడా బాగా ఫోకస్ చేస్తుంది. ఇంకా మాలా మాదిగ ఈ రెండు కులాల నుంచి కూడా 30,000-40,000 ఓట్లు ఉన్నాయి. సో మొత్తంగా 230,000 ఓట్లు అక్కడ ఉన్నాయి. సో అందుకని ఈ బీసీలు ఎస్సీలు వీటి మీద జగన్ ఫోకస్ చేస్తున్నాడు. కాబట్టి అక్కడ చాలా అంత ఈజీ అయితే కాదు. అట్లాగే డబ్బులు కూడా జగన్ పెద్ద ఎత్తున వెజ్జల్లే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ అంత వెజ్జల్లే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ అది కూడా చెప్తున్నాడు, 1,00,000 అంటున్నాడు. మరీ అది ఎగ్జాగరేషన్. 1,00,000 అంటే 230,000కి 2,300 కోట్లు ఇవ్వాలి, అంత ఇస్తారా ఎవడైనా? సో అది ఎగ్జాగరేషన్ కానీ కానీ ఎంతో కొంత ఖర్చు పెట్టే అవకాశం అయితే జగన్ ఉంది సార్. అందుకని జగన్ ఏం అనుకున్నాడంటే ఈసారి అందరికి మనమే ఖర్చు పెడతామని చెప్పి అతను చాలామంది పేదల్ని, టిప్పర్ డ్రైవర్ని, బీసీఎస్సీని చాలామందికి ఇచ్చాడు సీట్లు. దాదాపు 200 మందికి పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఆయన సీట్లు ఇచ్చాడు చెప్పుకుంటున్నాడు కూడా. అంటే దీనివల్ల ఏమవుతుందంటే, ఒకటి వాళ్ళ ఓటమి భయం వాళ్ళలో స్టార్ట్ అవుతుంది, రెండవది నాయకులు వేరే నియోజకవర్గాల్లో ఫోకస్ చేయడం తగ్గిపోతుంది. ఇప్పుడు మొన్న కుప్పంలో చూస్తున్నాం, చంద్రబాబు కుప్పంలో విపరీతంగా ఫోకస్ చేస్తున్నాడు. మొన్న కూడా 2 రోజులు కుప్పంలోనే ఉన్నాడు. అంటే అర్థమైందంటే వాళ్ళని వేరే నియోజకవర్గం మీద ఫోకస్ చేయకుండా కన్ఫైన్ చేయడం. అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 5 రోజుల పాటు నేను పిఠాపురంలోనే ఉంటాను అంటున్నాడు. సో ఈ 5 రోజులు వేరే చోటికి పోకుండా అక్కడే ఆయన్ని ఆపడం కూడా ఒక స్ట్రాటజీనే. దానివల్ల పవన్ కళ్యాణ్కి మిగతా చోట్ల ఆయన టైం స్పెండ్ చేయలేడు. అయితే పవన్ కళ్యాణ్ ఇది మాత్రం ఇప్పుడు ఇక్కడ నిన్న మీటింగ్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడంటే, ఒక రకంగా వాళ్ళని ప్రాధేయపడుతున్నాడు. దయచేసి నన్ను గెలిపించండి, మిమ్మల్ని అడుక్కుంటున్నాను, ఎప్పుడు నేను ఎవరిని ఏం అడగలేదు అనేది అంటున్నాడు. అంటే ఒక రకమైన సింపతి క్రియేట్ చేస్తున్నాడు. నేను రాజకీయాల్లోనే ఉంటున్నాను, ఫెయిల్ అయినా కూడా బయటికి వెళ్ళలేదు, ఈసారన్నా నన్ను గెలిపించండి అంటే ఒక సింపతి ఫీలింగ్, 2 సార్లు నేను ఓడిపోయాను కాబట్టి ఒకసారైనా నన్ను గెలిపించండి అన్న ఒక అప్పీలు చేస్తున్నాడు. అది కొంతవరకు పనిచేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మామూలు కామన్ పీపుల్ అయ్యో పాపం 2 సార్లు ఓడిపోయినాడు కదా అన్న ఇది 2 చోట్ల. ఫస్ట్ కూడా రాలేదులే, ఫస్ట్ ఎలాగ పోటీ చేయలేదు, 2 చోట్ల ఓడిపోయాడు. మళ్ళీ అంటే పార్టీ 10 ఏళ్ళు అయినా కూడా ఇప్పటివరకు అసెంబ్లీకి వెళ్ళలేదు. అంటే 2 దఫాలు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు, కనీసం ఇప్పుడన్నా పంపించండి అసెంబ్లీకి అన్న ఇది ఒక భంగపడుతున్నట్టుగా మాట్లాడాడు. అది ఒక రకమైన మంచి స్ట్రాటజీని, అంటే ఒక సింపతి క్రియేట్ చేసుకోవడానికి. అట్లాగే నేను మీకు అండగా ఉంటాను అవన్నీ చెప్తున్నాడు. అవన్నీ పెద్దగా పనిచేస్తాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఉండి పనిచేస్తాడని అనుకోరు. బాలకృష్ణ ఎగ్జాంపుల్ ఉంది కదా, బాలకృష్ణని గెలిపిస్తే ఆయన నియోజకవర్గానికి అందుబాటులో లేడనేదే ఆయన మీద ఉన్న ప్రధాన విమర్శ. సో రోజా కానీ వీళ్ళ మీదంతా ఇదే విమర్శలు. వీళ్ళు ఏంటంటే, వీళ్ళు పాపులర్ ఫిగర్లు కాబట్టి అక్కడ ఫోకస్ చేయడం అనేది కుదరదు. అంటే పవన్ కళ్యాణ్ కూడా అంత, ఆయన రాష్ట్రస్థాయి నాయకుడు, ఆయన చేయలేడు. రెండోది ఆయన సినిమాలు వదలడు, ఆయన సినిమాలు చేసుకుంటే అక్కడెక్కడ ఈయన పోయి పనిచేస్తాడు. కాబట్టి అవి కాదు కానీ ఈ స్ట్రాటజీ కొంత పనిచేసే అవకాశం ఉంది. 2 సార్లు నేను పార్టీ పెట్టి 2 సార్లు అయిపోయింది ఎలక్షన్లు, ఇంకా నేను ఎమ్మెల్యేగా వెళ్ళలేదు, నన్ను ఒకసారి మీరు పంపించండి, నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను అనే మెథడ్ కొంత పనిచేసే అవకాశం ఉంది, చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.